జగన్ వ్యూహాత్మక మౌనంతో కేంద్ర బడ్జెట్ విషయంలో వైసీపీ అధినేత జగన్ అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేలకు అడ్రస్ లేకుండా చేసిందా? ఇప్పుడు వారు మీడియా ముందుకు వచ్చేందుకు సైతం భయపడుతున్నారా? నియోజకవర్గాల్లోనూ తిరగలేని పరిస్థితి దాపురించిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. విషయంలోకి వెళితే విభజన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఎంగిలిమెతుకులు విసరడం తప్ప పెద్దగా వీటిని పెట్టించిందేమీ లేదు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులు మొత్తం ఎక్కడి గొంగళి అక్కడే అనుసంధంగా మారి రాష్ట్రాన్ని ఎదుగో బొదుగు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్పందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అనేక విజ్ఞప్తులు పంపింది. అంతేకాదు, చిట్ట చివరి బడ్జెట్ అయిన 2018-19లో అయినా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరింది. అయితే కేంద్రం యథాలాపంగా ఏపీని, ఏపీ విజ్ఞప్తులను సైతం పక్కన పెట్టేసింది. ఒక రూపాయి కూడా పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి నిర్మాణాలకు కేటాయించలేనని ఈ భ్రమలో ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటు నిధులు కేటాయించిన కేంద్రాన్ని, అటు నిధులు సాధించుకోలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేలా కామెంట్లు కుమ్మరించాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏమైందో ఏమో కానీ అటు జగన్ కానీ ఇటు పార్టీ తరఫున కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు. ఒకే ఒక్క విజయసాయిరెడ్డి మాత్రం స్పందించారు. అయితే వైసీపీలోని ఇద్దరు ఫైర్ బ్రాండ్లు, ఒకే జిల్లా చిత్తూరుకు చెందిన ఎమ్మెల్యేలు రోజా, చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలు స్పందిస్తారని అందరూ ఎదురు చూశారు. అయితే నిజానికి వీరిద్దరూ 2014 నుంచి కూడా వైసీపీలో మంచి నోరున్న నేతలుగా పేరు పొందారు. అటు అసెంబ్లీలోనూ, ఇటు మీడియా సమక్షంలోనూ ప్రభుత్వాన్ని, నేతలను కడిగిపారేయడంలో వీరిద్దరూ కూడా పెట్టింది పేరు. అదేవిధంగా ఇతర నేతల నుంచి కూడా వీరిద్దరూ మాటలు పడడంలోనూ ముందున్నారు. ఈ క్రమంలోనే తాజా బడ్జెట్పై స్పందించి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తారని, చంద్రబాబును ఓ ఆట ఆడిస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు అటు రోజా, ఇటు చివరెడ్డి ఎవరు కూడా మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం. అయితే దీని వెనుక జగన్ ఉన్నాడని, ఎవరూ బడ్జెట్ విషయంలో మాట్లాడరాదంటూ గట్టి హుకం జారీ చేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజా, చివిరెడ్డిలు మౌనం వహిస్తారని సమాచారం. అయితే వీరి రేటింగ్ మాత్రం పడిపోతోందని కొన్ని వర్గాలు అంటున్నాయి. మరి ఇప్పటికైనా మౌనం వీడతారో లేదో చూడాలి.